ఇక బిఆర్ఎస్ఎల్పి కార్యాలయంలో మంత్రి వేములవాడ ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. నేను ఇంతకుముందు చెప్పినట్టు అవగాహన లేకుండా పరిజ్ఞానం లేకుండా ఇక్కడోలు ఏది రాసిస్తే అది చదివిపోయడానికి మరి ఆయన జాతీయ నాయకుడిగా ఎట్లా అనిపించుకుంటాడో సమాజం గుర్తించాలి. అట్లనే ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ రాకున్న మొదలు 10 సంవత్సరాలు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉండే కేంద్రంలో ఉండే కేంద్రంలో వీళ్ళమ్మనే అప్పుడు మొత్తం నడిపించింది. మరి అప్పుడు ఇక్కడ ఏం జరిగింది? మరి ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ వచ్చాక వస్తున్నటువంటి రైతు బంధు 10,000 రూపాయలు ఎకరం సాయం అప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వలేకపోయారు? రైతు బీమా 5 లక్షల సాయం ఎందుకు ఇవ్వలేకపోయారు? 24 గంటల కరెంటు అప్పుడు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వలేకపోయారు రైతులకు? అప్పుడు 2,000 రూపాయల పెన్షను ఎందుకు ఇవ్వలేకపోయారు? బిచ్చం వేసినట్టు 200 రూపాయలు ఇచ్చారు, అది కూడా ఒకటి చేస్తే ఇంకోటికి. అప్పుడు 2,000 రూపాయల పెన్షన్ ఎందుకు ఇవ్వలేకపోయారు? కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి కింద ఆడబిడ్డ పెళ్లి చేస్తే సాయం ఎందుకు అప్పుడు ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వలేదు? 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వలేకపోయారు? కేసీఆర్ కిట్ అని వాళ్ళ బాలింతలకు గర్భిణీ స్త్రీలకు ఏదైతే కార్యక్రమాలు జరుగుతున్నాయో అప్పుడు వాళ్ళు ఎందుకు చేయలేకపోయారు? ఇట్లా ఇవన్నీ కూడా ప్రశ్నలు వస్తాయి. నిన్ను చూడని వాళ్ళు కాదు తెలంగాణ ప్రజలు, నీ అధికారం చూడని వాళ్ళు కాదు. 10 సంవత్సరాలు నువ్వు అధికారంలో ఉన్నావు, ఉన్నప్పుడు నువ్వు చేయలేకపోయావు, దానికి నీకు సమాధానం లేదు. అట్లనే పోనీ ఇప్పుడున్నావు నువ్వు రాష్ట్రాల్లో, నీ హిమాచల్ ప్రదేశ్లో, నీ ఛత్తీస్గఢ్లో, నీ రాజస్థాన్లో ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు నీ నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రాల్లో ఎందుకు లేవు? నేను సూటిగా అడుగుతున్నా రాహుల్ గాంధీని, ఇవి దీనికి సమాధానం చెప్పాలి. ఇంకా అంతేకాకుండా చాలా గొప్పగా ఏదో పెద్ద ఎన్నికల శంఖారావం పూరించినట్టు 4,000 రూపాయల పెన్షన్ ఇస్తా అని చాలా గొప్పగా చెప్పుకున్నావు. నీకు అవగాహన ఉండాలి అసలు. నువ్వు ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాల్లో నువ్వు ఏమిస్తున్నావు? ఇక్కడ నేను మాట చెప్తే ఎట్లా మరి ప్రజలు నమ్ముతారా నమ్మరా? పెన్షన్ల మీద మాట ఎట్లున్నదంటే అమ్మకు అన్నం పెట్టినోడట చిన్నమ్మకు బంగారు గాజులు కొనిస్తా అని చెప్పిందంట. సంత తల్లికి అన్నం బెన్నం పెట్టడాడు కానీ చిన్నమ్మకు మాత్రం బంగారు గాజులు కొనిస్తానని చెప్పి చెప్తే నమ్ముతారా తెలంగాణ ప్రజలు? నువ్వు ఉన్న రాష్ట్రాల్లో సేమ్ తెలంగాణతో పాటు ఎన్నికలు జరిగిన రాష్ట్రాలు రాజస్థాన్, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, ఆ రాష్ట్రాల్లో ఎంత ఇస్తున్నావు నువ్వు పెన్షను? ఇక ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఓల్డేజ్ పెన్షన్ 500 రూపాయలు, విడో పెన్షన్ 350 రూపాయలు, జస్ట్ 500 350 రూపాయలు నువ్వు ఉన్న ఛత్తీస్గఢ్లో. నువ్వు ఉన్న హిమాచల్ ప్రదేశ్లో 750 రూపాయలు పెన్షన్ ఓల్డేజ్, 75 ఏళ్ళు పైబడితే 1,250 రూపాయలు అట, 75 ఏళ్ళు పైన వాళ్ళకు. అట్లనే నువ్వు ఉన్న రాజస్థాన్లో 750 రూపాయలు ఓల్డేజ్ పెన్షన్. నువ్వు ఉన్న దగ్గరనేమో 500 750 1,000 రూపాయలు. నువ్వు ఇప్పుడు ముఖ్యమంత్రి సేమ్ 4 ఏళ్ళే ఆడు ఉండబట్టి తెలంగాణ తోటి పాటు ఎన్నికలు జరిగినాయి అక్కడ. 4 సంవత్సరాల్లో నువ్వు అక్కడ ఇస్తున్నది 500 750 1,000 రూపాయలు. కర్ణాటకలో కూడా నువ్వు ఇక్కడ 4,000 అని చెప్తున్నావు కదా, మొన్న మొన్న ఎన్నికలు జరిగినాయి కర్ణాటకలో, అక్కడ 800 1,000 రూపాయలు ఉండే, నువ్వు 2,000 రూపాయలు చేస్తా అన్నావు. 2,000 ఎందుకు చేస్తా అన్నావు? మరి 4,000 రూపాయలు చేసే 4,000 రూపాయలు చేస్తా అని చెప్పేది ఉంటుంది. ఇక్కడ ఎక్కడైతే వాళ్ళు తెలంగాణలో వచ్చి వాళ్ళ 4,000 రూపాయలు చేస్తా అంటున్నావో మొన్న కర్ణాటక ఎన్నికల్లో చెప్పేది ఉండే 4,000 అని, కానీ 2,000 చెప్పినావు, అది ఎవరికి ఇస్తున్నావు? మళ్ళా అది ఓన్లీ మహిళలకే, మళ్ళా మగవాళ్ళు ముసలైతే లేదు వాళ్ళకి, మళ్ళా దాంట్లో ఒక సగం కట్టు. ఇట్లా నువ్వున్న రాష్ట్రాల్లో ఏమీ చెయ్యవు కానీ ఇక్కడ మాత్రం ఊరికే ఉత్తర ప్రగర్భాలు వలికిపోతా ఉన్నావు.
నీ జాతీయ పార్టీ కాంగ్రెస్ నీకు ఒక జాతీయ విధానం మరి ఉంచి దేశమంతా 4000 రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్పే దమ్మున నీకు పోని నువ్వుండ రాష్ట్రాల్లో కూడా ఎందుకు ఇస్తలేవు మరి 4000 రూపాయల పెన్షన్ అంటే తెలంగాణ ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటున్నారా మీరు తెలంగాణ ప్రజలు నమ్మిద్దాం అనుకుంటున్నారా మీరు ఏమనుకోవాలి మీ వైఖరిని అసలు నీకు పెన్షన్ల గురించి అసలు నీకు ఏమైనా అవగాహన ఉన్నదా అని నాకు డౌట్ రాహుల్ గాంధీకి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రాల్లో అసలు పెన్షన్లు ఎంత ఇస్తున్నారు ఏంది ఆయనకి ఏమీ తెలియదు ఇక్కడ వీళ్ళు రాసి అంగనా స్క్రిప్ట్ చదివిపోయింది అయిపోయి దయచేసి ప్రజలు గమనించాలి దీన్ని అట్లనే ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి మీద మాట్లాడండి ఫస్ట్ నంబర్ 1 పాయింట్ ఏందంటే సేమ్ అదే ఏది రాసిస్తే చదిపోవడం ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ద వరల్డ్ లార్జెస్ట్ మల్టీ లెవెల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇవాళ ప్రపంచంలోనే పేరెన్నిక గన్న ప్రాజెక్ట్ చాలా అన్ని అవసరాలకు ఉపయోగపడే ప్రాజెక్టు మనం కళ్ళతో చూస్తూ ఉన్నాం అటువంటి ప్రాజెక్టు దాని ఖర్చైంది అరౌండ్ 80,000 క్రోర్స్ ఒక జాతీయ స్థాయి నాయకుడుగా ఒక జాతీయ పార్టీ నాయకుడుగా మాట్లాడేటప్పుడు సోయి జ్ఞానం ఒక స్టేచర్ నువ్వు మాట్లాడితే ప్రజలు దేశ ప్రజలు వింటారు చూస్తారు అన్న సోయి కూడా లేదు ఇంగిత జ్ఞానం కూడా లేదు రాహుల్ గాంధీకి 80,000 రూపాయల ఖర్చైన ప్రాజెక్టులో 100,000 కోట్ల అవినీతి జరిగింది అన్న మాట మాట్లాడతాడు అంటే రోజు ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏదైతే అంటున్నారో వాళ్ళు రాసిచ్చిందా ఆయన కూడా చదివిపోయింది అర్థం ఉన్నదా ఏమన్నా ఒక జాతీయ స్థాయి నాయకుడు అట్లా మాట్లాడవచ్చునా అయినా అవినీతి గురించి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడి అవినీతికి అడ్రస్ ఎవరు ఉన్నది అని అంటే కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో అవినీతి అనే పదాన్ని మొదలుపెట్టిందే కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో అవినీతి అనే డిక్షనరీ ఇది కాంగ్రెస్ పార్టీ అవినీతికి ఎన్ని అర్థాలు ఉంటాయి అన్ని అర్థాలు కాంగ్రెస్ పార్టీలో ఉంటాయి మర్చిపోయినావు రాహుల్ గాంధీ మీ తండ్రి రాజీవ్ గాంధీ కాంగ్రెస్ పార్టీ చేసిన స్కామ్లు లెక్కలేవు మేము చిన్నప్పటి నుంచి కూడా చూస్తుంటే పేపర్ రోజు కాంగ్రెస్ పార్టీ చేసిన స్కామ్ ఇవ్వచ్చు నీ తండ్రి రాహుల్ గాంధీ కూడా రాజీవ్ గాంధీ కూడా బోఫర్ స్కామ్లో ఇరుక్కుపోయి పదవి పోగొట్టుకున్నాడు ఈ దేశంలో ఒక అవినీతిలో ఇరుక్కుపోయి ఒక స్కామ్లో ఇరుక్కుపోయి ప్రజలతోటి తిరస్కరించబడిన వ్యక్తిగా నీ తండ్రి రాజీవ్ గాంధీ మిగిలిపోయింది మీరు స్కామ్లకు రాజులు మీరు స్కామ్లకు రారాజులు మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇవాళ మా కేసీఆర్ని రాజరిక పాలన అని మాట్లాడినాం కేసీఆర్ రాజరిక పాలన కాదు కేసీఆర్ 119లో 83 స్థానాలతోటి గెలిచి వచ్చిన వ్యక్తి కేసీఆర్ సారీ 88 స్థానాలతోటి గెలిచి వచ్చిన వ్యక్తి తెలంగాణ ప్రజల ఓట్లతోటి వచ్చిన వ్యక్తి నీతిగా ఎంపీగా ఓడిపోలే కేసీఆర్ మీది రాజరికం కాంగ్రెస్ పార్టీలో మీ కుటుంబాన్ని రాజరికం ఇవాళ మీకు ఏం ఏం పోదా ఉన్నదని నువ్వు ఇక్కడ ఇక్కడ అనౌన్స్ చేసిపోయినావు నువ్వు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏమన్నా ఏ హోదాలో నువ్వు అనౌన్స్ చేసిపోయినావు ఇక్కడ అంటే నీ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షులు ఉంటారు నీ పార్లమెంటరీ పార్టీ లీడర్లు ఉంటారు నీ అపోజిషన్ పార్టీ లీడర్లు ఒకళ్ళు ఉంటారు కానీ కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు మాత్రం నువ్వు అనౌన్స్ చేస్తావు రాజు ఎవరిక్కడ రాజు నువ్వనుకుంటున్నావు రాజు అని కేసీఆర్ అనుకోవట్లేదు కేసీఆర్ జనరంజక పాలన చేస్తాండి తెలంగాణ రాష్ట్రంలో అందుకే ఇవాళ దేశంలో కూడా కేసీఆర్ని రావాలని కోరుకుంటున్నారు దయచేసి అట్లా మాటలు జారద్దు రాహుల్ గాంధీ ఇంకా మీకు మేము గౌరవం ఇస్తాం ఎందుకంటే ఒక జాతీయ పార్టీ నేతగా మీరు కూడా ఇక్కడ ఉన్న రాష్ట్ర పార్టీ నేతల కూడా చీప్గా మాట్లాడిపోయారు బాధేస్తున్నది మాకు పద్ధతి మార్చుకోవాలి మీరు మీరు రాజరికం మీరు చూపిస్తారు రాజరికం మేము చూపించాం నేను అడుగుతున్నా ఇవాళ నువ్వు ఏం హోదాతోటి నువ్వు ఇవాళ
ఇక్కడ మీటింగ్ లో వచ్చి నువ్వు మీ కాంగ్రెస్ పార్టీ విధానాలను ప్రకటించిపోయినావు, సమాధానం చెప్తావా దానికి? నువ్వు ప్రజలతో తిరస్కరించబడి పార్టీలో నీకు ఏం హోదా లేదు, నువ్వు ఇవాళ నీ పార్టీ విధానాలను మాట్లాడుతున్నావు అంటే నువ్వు రాజరికంగా ప్రవర్తిస్తున్నావు, కేసీఆర్ కాదు. దయచేసి అట్లనే ఏటీఎం బీటీఎం అన్న మాట మాట్లాడను. మా కేసీఆర్ గారు చెప్పారు, బీఆర్ఎస్ పార్టీ ఈ దేశంలో పరివర్తన కోసం తీసుకొచ్చిన పార్టీ, కేసీఆర్కి అధికారం లేక కాదు, కేసీఆర్ సక్సెస్ఫుల్ రాజకీయ నాయకుడు, తను అనుకున్న తెలంగాణని సాధించుకున్నాడు, సాధించుకున్న తెలంగాణని వాళ్ళ దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా నిలబెట్టిండు. 9 సంవత్సరాలు ఒక తెలుగు ముఖ్యమంత్రి ఎవరు కూడా సుదీర్ఘకాలంగా అన్ఇంటరప్టెడ్ ఇంత సుదీర్ఘకాలంగా ముఖ్యమంత్రి ఎవరు లేరు, కేసీఆర్ గారు ఉన్నారు. అన్నీ అనుభవించినాడు కేసీఆర్. అధికారం కోసమో పదవుల కోసమో బీఆర్ఎస్ పార్టీని స్థాపించలేదని చాలాసార్లు చెప్పినాడు. బీఆర్ఎస్ పార్టీ దేశంలో మార్పు కోసం, దేశ పరివర్తన కోసం వచ్చిన పార్టీ అని చెప్పినాడు. ఇవాళ ప్రజలు వింటున్నారు దేశంలో, ఇవాళ కేసీఆర్ గారు చెప్పిన మాటల్ని అందరు కూడా గమనిస్తూ ఉన్నారు. అది ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీలకు నచ్చట్లేదు, అవి రాజరిక పార్టీలు. ఈ దేశంలో గుత్తాధిపత్యంగా మేమే ఉండాలని కోరుకునే పార్టీ.